టూరిజం చాలా మోసం జరుగుతుంది. ప్రభుత్వ అధికారులను కూడా తప్పుతో పట్టుతున్నారు. అక్కడ నేను చేశాను. ఆదివారం రోడ్డు 12:30 ముడిపోతే సార్ నాకు సీసీఎస్ఏ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజమండ్రి సీఏ గారు ఫోన్ చేసి గతంలో నువ్వు సెల చేసావు కదా సేవ ఒకసారి ఎక్కడ ఉన్నాను రావడం సమీపంలో ఉన్నాను సార్ అంటే ఇక్కడ బోటు మునికి తొందరగా కాబట్టి వెళ్ళానండి. వెళ్ళి ఎప్పటికీ అక్కడ ఏడైంది వెళ్ళి దారి లేదు అక్కడ నుంచి ఏదైతే దేవిపట్నం వెళ్తే దారి లేదు. నా బండి గడిపోసం దగ్గర పెట్టి ఓ బోటు వెళ్తుంటే బోటు వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత అక్కడ సీఏ గారిని కన్సల్ట్ చేసి సో రంశోడం సీఏ గారితో మాట్లాడి నేను ఇలా సాగుతాడు నాకు మంచి మంచి అవార్డ్స్ ఉన్నాయి సార్ నేను చేస్తాను సార్ గతంలో చేశాను సార్ నైట్ అక్కడ తీసేశారండి. 12 సిలిండర్కి నేవీ వాళ్ళు వచ్చారు. నేవీ వాళ్ళు వచ్చినప్పుడు మేము నెత్తికి తప్ప దొరకలేదు మీరు డీజిల్ ద్వారా బలి పట్టుకున్నారు అనేసి మీరు ఇప్పుడు కూడా మాకు సపోర్ట్ కావాలంటే అప్పుడు అక్కడ ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టర్ గారు వీఓ గారు అందరూ ఇతను ఎక్స్పోర్ట్ ఇతను నిపుణుడు ఇతను చెప్పింది జరుగుతుంది గతంలో చూసాం మేము చాలా చోట్ల మంచి మంచి అవార్డ్స్ ఉన్నాయి ఇతనికి ఇతను మీరు తీసుకోండి అని చెప్పి 6 నేవీ అధికారులు బొందం బ్లాక్ టెస్ట్ లో ఉంటారు సార్. ఆల్రెడీ నాకు నేను 7వ రోజు బోట్లో 2-3 సార్లు ఒక 1 గంట 2 గంటల దాకా సెక్కలు కొట్టాను మొత్తం అంతా. స్వామి ఐడెంటిఫికేషన్ అవ్వలేదు ఇంకా పైకి వెళ్ళినప్పుడు సరే బోట్ చేద్దాం పైకి శివాలయానికి వెళ్ళి స్వామి మహాప్రభు దొరకాలని చెప్పి లోపలికి మళ్ళీ అదే బోట్ మీద వెళ్ళి చెక్కలు కొట్టి పయనించి అటేయమని చెప్పానండి. బోట్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఏంటి ఇక్కడ మునిగిపోయింది కాబట్టి మునిగిపోయిన కూడా ఉందో ఒక 15 గజాలు అండి వాటర్ వెళ్తుందని చెప్పి అక్కడ వేయించాను కరెక్ట్గా లంగరం. నేను ముందు వెళ్ళేటప్పుడు టీవీ 9 చెప్పానండి మీడియా ముందు ఎక్కడ దేవీపట్నంలో నేను ఎక్స్పోర్ట్ కాబట్టి నేను కనుక్కుంటాను వెళ్తాను పట్టుకుంటాను నేను డీజిల్ దగ్గర పెట్టుకుంటాను బోట్ని కనుక్కుంటాను 3 బోట్ ఇక్కడ ఉందని పిన్ పైన పెడతాను. ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంటల్ సహకరించి నేను చెప్పిన మెటీరియల్ మోపు పంటి రన్నింగ్ పంటి తెత్తే కనుక అప్పుడు మేము తీసుకొస్తాం నేను తీసుకొచ్చేస్తాను 2 గంటలకు తీసుకొచ్చి చోటుని పెడతానని చెప్పాను సార్. తీసుకెళ్తే 2:30 లంగరేస్తానండి. 3 ఐడెంటిఫికేషన్ అయిపోయింది మేము లాగం అప్పుడు దాన్ని ఇలా కనిపెట్టాం ఎలా కనిపెట్టామని నేవీ వాళ్ళు అడిగారు. నేను మీ మీద పోరండి భగవంతుడు ఇచ్చాడు కనిపెట్టానని చెప్పండి. డీజిల్ ద్వారా పైనేసి లంగరేసి తగిలిన తర్వాత అండి ఒక 70-80 కేజీల గుండు ఉంది దగ్గర డిపార్ట్మెంట్ అదే మన ఎవరో నేవీ వాళ్ళు అది మనం కిందకి దింపితే లోపల గ్లాస్ క్లోజ్ చేసి ఉన్నాయి కాబట్టి గ్లాసు క్లోజ్ అయింది కాబట్టి అది ఫ్యాస్ చేయాలి భద్రకొట్టాలి భద్రకొట్టిన తర్వాత బాడీలు ఈయనదిగా రేపటిగానే వస్తాయని వాళ్ళతో చెప్తే వాళ్ళు సర్లే అని చెప్పి కొంచెం పైన దింపామండి. కరెక్ట్గా అర్థం భద్రమైంది సోమవారం 2:30 అర్థం భద్ర కొట్టేస్తా అర్థం భద్రమైంది అండి. కాబట్టి అర్థం భద్రమైంది మొత్తం అందరితో నేను చెప్పాను ఇక్కడ బోట్ ఉంది ఇలా వచ్చాయండి నేను మొత్తం మిగతా ఎన్డీఆర్ఎఫ్ ఉందో ఎస్ఆర్ఎఫ్ ఉందో మొత్తం డిపార్ట్మెంట్ బోట్లు అన్ని వచ్చేసింది నగిన సిబ్బంది బోట్లు కూడా అన్ని వచ్చేసిన తర్వాత అప్పుడే ఆ రోజు సోమవారం ఐడెంటిఫికేషన్ అయిపోయింది. మేము వచ్చి ఒడ్డుకు వచ్చాం ఎవరి దగ్గరికి అడిషనల్ స్పీకర్ దగ్గరికి జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి బోర్డు ఐడెంటిఫికేషన్ అయ్యిందండి. మీరు చెప్పచ్చు అంటే ఇదే టీవీని ముందు నేను చెప్పానండి బోర్డు ఐడెంటిఫికేషన్ అయ్యింది అందుకనే మేము గ్లాస్ పత్రం కొట్టుకుని పురుగులు వచ్చినాయి అని చెప్తే సార్ బోర్డు అధికారులు ప్రభుత్వ అధికారులు తప్పుదోవలు పడుతున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకులకు సంబంధించిన బోట్లు ఉన్నాయి 32 బోట్లు దగ్గర దగ్గర 8 బోట్లు ఉన్నాయి రాజకీయ నాయకులకి మాజీ మినిస్టర్లు ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ మినిస్టర్లు అందరికీ వాటాలు ఉన్నాయి. దానివల్ల బోర్డు తీతే ఇందులో ఎక్కువ జనం ఉన్నారు కాబట్టి తెలిసిపోతే ఫస్ట్ నేను టీవీలో ఉన్నాక ఆయన చెప్పి సయ్య గారు చెప్తుంటే 6 మంది అన్నారు. నేను అక్కడికి వెళ్ళాక చెప్తే 73 మంది అన్నారు. ఇంకా అక్కడ ఉన్న స్థానికులు చెప్తుంటే బట్టలు లేకుండా డ్యాన్సులు ఎత్తన్నారు ఇంకా 7 మంది ఉన్నారు ఏసీ నుంచి బయటకు వెళ్ళిన లోపల ఉండిపోయారు అని చెప్తే అప్పుడు అర్థం భద్ర కొట్టిన ఆలోచన వచ్చి అప్పుడు అర్థం భద్ర కొట్టిన తర్వాత మంగళవారం ఉదయం వెళ్ళేటప్పటికి 25 శవాలు దొరికినాయి. అప్పటికే 3 శవాలు కిందకి వెళ్ళిపోయినండి. అది మేము గ్లాస్ బ్లాస్ట్ చేసాం కాబట్టి బోర్డుని ఐడెంటిఫికేషన్ చేసాం కాబట్టి జరిగిందండి. మరి దీని ఎలా తీయాలని చెప్పేసి సోమవారం నేను 3 కొట్టడానికి వచ్చిన తర్వాత ఆఫీసర్లు అంతా మమ్మల్ని అడిగితే అప్పుడు చెప్పానండి రూపు అప్పుడు ఎలా రూపు వేసామో ఇప్పుడు కూడా అంటే 318 అడుగులు లోపలికి ఉంది కాబట్టి మనం 200 150 పైకి తీసుకొస్తే కనుక 100 అడుగులను మనం తీసుకోవచ్చు ఇంకా బాగా దగ్గర తీసుకొస్తే 50 అడుగులు మొత్తం బాడీలను బయటకు తీసేసుకోవచ్చు. నేను ఐజీ గారికి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి అందరికీ అదే రోజు సాయంత్రం సోమవారం రాత్రి మేము బోర్డు ఐడెంటిఫికేషన్ చేసాం సార్. ఉదయానికల్లా మీరు నేను చెప్పింది పంటి లంగర పంటి అదే బోట్ అదే రన్నింగ్ పంటి తీసుకొచ్చి మాకు అప్ చెప్పండి రూపు అప్ చెప్పండి 500 మీటర్ల రూపు అప్ చెప్పండి మేము దాన్ని తీసుకొచ్చి వారికి తీసుకొస్తాం 50 అడుగుల్లో ఉండగా మొత్తం బోర్డులో బాడీలని తీసేద్దాం. మంగళవారంకెళ్ళా నేను బాడీలు తీసుకొచ్చేస్తాను ఒక 2-3 గంటలు పడుతుంది బాడీలు తీస్తాం 2 గంటలు పడుతుంది అయిపోతుంది సార్ అని చెప్తే ఉదయానికి ఎరం చేసేద్దానని చెప్పారు సార్. ఐజీ గారు అంతా చెప్పారు నా ఎదురు కూడా చెప్పారు ఏమంటే అప్ చెప్పిన తర్వాత ఉదయానికి మంగళవారం సాయంత్రానికి ఏ బోట్ని తీసుకొచ్చారంటే మంగళవారం సాయంత్రానికి ఉదయానికి అన్నది మంగళవారం సాయంత్రానికి అంటే సాయంత్రం 6:30 5:30 5:30 అక్కడ వర్కింగ్ ఆపేస్తున్నారు. ఇలాంటి ప్రకృతి ప్రమాదాలు ఇది ప్రకృతి ప్రమాదం కాబట్టి చాలా పెద్ద ప్రమాదం కాబట్టి డ్రైవర్ నిర్లక్ష్యం కాబట్టి ఇది నైట్ పొగలు చేస్తేనే బాడీని చూపించుకోవాలి. అప్పటికి నేను టీవీలో చెప్పాను డిపార్ట్మెంట్ చెప్పాను మేము ప్రాణం సలగాటించి మేము ప్రాణం తెగించి బోర్డు తీసుకొస్తే మేము రెడీగా ఉన్నాం డిపార్ట్మెంట్ అంతా ఆ డిపార్ట్మెంట్ సహకారం చేయాలా మేము చెప్పిన మెటీరియల్ తేవాలని చెప్తే మేము రన్నింగ్ బోర్డు తెమ్మంటే
అది రన్నింగ్ లేని బోర్డు తెచ్చారండి. ఆ బంటు తెస్తే ఏముంటది, మేము చెప్పాం ముందే రూపు కట్టి ఆ బంటి కట్టి బంటిని లాగిందంటే అప్పుడు మార్పు వస్తుంది బోటు, లేకపోతే రాదు అని చెప్తే ఈ లోపల బోటుకి సంబంధించిన అధికారులు, తర్వాత రాజకీయ నాయకులు, అక్కడ ఉన్న ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరికీ ఒత్తిడి తీసుకొచ్చి ఆ బోటును ఏమైనా తీయకూడదన్న ప్లానింగ్ లో ఇప్పుడు దాకా జాగారం చేశారు. నేను చెప్తాను మా అమ్మ సాక్షిగా, గంగాదేవి సాక్షిగా, నేను ఆ రోజు సోమవారం నైట్ కూడా అప్ చెప్తే రాత్రి టైం కూడా నేను తీస్తానని చెప్పాను సార్. అయినా సరే పట్టించుకోలేదు, రూప్ తీయాలి ఆ రోజు. మంగళవారం తెస్తానారు, మంగళవారం కూడా తేలేదు. మంగళవారం సాయంత్రానికి మేము వచ్చేస్తుంటే అప్పుడు తీసుకొచ్చారండి. అంటే ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారుల్ని, పోలీస్ డిపార్ట్మెంట్ ని, ఈ ఏపీ టూరిజం వాళ్ళు అంతా కలిసి, బోటు అధికారులు, బోటు ఓనర్లు, ఈ రాజకీయ నాయకులు అంతా కలిసి తప్పుగా పట్టించారు. నేను ముందే చెప్పాను అక్కడ బాడీ డిస్పోజ్ అయిపోతే కుళ్ళిపోతే కుళ్ళిపోతే ఆ తర్వాత రూపురేఖలు ఉండవు, దాన్ని ఐడెంటిఫై చేయాలంటే మా కాలర్ మీద ఉన్న పేరుతో ఐడెంటిఫై చేయాలా, లేదు డ్రెస్ కోడ్ ఐడెంటిఫై చేయాలా ఈ డ్యాన్సుల వల్ల, అది మెయిన్ ప్రమాదం ఏంటంటే సార్ ఇలా వెళ్ళవలసిన బోటు లెఫ్ట్ సైడ్ నుంచి అవతల కలిగి బోటు ఎప్పుడు బాతడేలాంటి లెఫ్ట్ సైడ్ నుంచి అవతలకి తీసుకెళ్తారో గుండం సుడుకున్నాలు ఉన్నాయి కాబట్టి గతంలో 1964 ప్రమాదం, తర్వాత 77 ప్రమాదం జరిగింది. ఇప్పుడు కూడా బోట్లు అవతలేవు, అప్పుడు కొంతమంది తీశారు, అప్పుడు తేలి నీళ్ళు దొరికి ఇప్పుడు కూడా మనం ఇప్పుడు టెక్నాలజీ ఉంది, బోల్డ్ టెక్నాలజీ ఉంది, బోల్డ్ వస్తుంది. ఎక్కడి నుంచి జార్ఖండ్ ఏంటండి, జార్ఖండ్ నుంచి ఉత్తరాఖండ్ నుంచి కెమెరా తెచ్చారు, మేము వెళ్ళాం బోట్లో, నేను చూశాను ఉత్తరాఖండ్ కెమెరా కిందకైతే అసలు ఏం కనపడతలేదు, ఎంత చూపిస్తుంది అంతే కెమెరా, బోర్డు చూపించలేదు. నేను చేశానండి ఒలిగొండ ట్రైన్ యాక్సిడెంట్ లో 48 మందిని కాబట్టి 72 సవాలు తీశానండి. అప్పుడు నాకు వి హనుమంతరావు గారు నన్ను సొత్తకు వచ్చి నువ్వు మెట్రిక్ అయినా బాగా కష్టపడతానని చెప్పి 10,000 రివార్డ్ కూడా ఇచ్చారండి. నేను వారణాసిలో, నేను టూరిజం కాశీ ఆగ్రా మధుర బృందం ఢిల్లీ గజపతి అయోధ్య యాత్ర తీసుకెళ్తుంటే నేను 400 మందిని తీసుకెళ్తే 400 మంది ఒక బోట్లో ఉంటే వేరే బోటు మయంగా బదులైపోయి జిమ్మని పైకి వచ్చేస్తాను, 150 మంది ఉన్నారు అందులో. నేను టక్కమంది దిగి 5 లీటర్ డబ్బా పట్టుకెళ్ళి కింద నుంచి కొట్టేశాను, వాళ్ళు బతికించాను. నాకు అప్పుడు ఉత్తమ యొక్క అవంతిచ్చాను. కాబట్టి గుజరాత్ లో భూకంపం వచ్చినా కూడా 100 కంటే నేను బోటు సేవ చేశాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, ఛాలెంజ్ చేసి చెప్తాను. నన్ను పిలవనండి 2 అవర్స్ లో బోట్ ని తీసుకొచ్చి కొట్టుకు పెడతాను. ఎక్కడి నుంచి ఉత్తరాఖండ్ నుంచి అంటే టెక్నాలజీ మన దగ్గర ఉంది, మెమరీ పవర్ ఉంది, డీజిల్ అక్కడ లీక్ అవుతుంది, కోర్స్ లో ఇక్కడ ఉంటుందని చెప్పేశాను. ఆడ సోమవారం లంగేశాను, మంగళవారం నాకు ఐటమ్ ఇవ్వాలి కదండి, ఇవ్వలేదు. నా పేరు గుల్లా వెంకట శివ, నాకు 2 అవర్స్ ఇవ్వనండి. ఇప్పుడు 2 అవర్స్ ఏంటండి, వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.